సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆమె హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ పదం వినగానే ఏదో క్రికెట్ ప్లేయర్ అనుకున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే ఆమె ఈ ఘనత సాధించింది పెళ్లిళ్లు చేసుకోవడంలో. ఒక్కరో ఇద్దరు కాదు, దాదాపు 50కి పైగా పెళ్లిళ్లు చేసుకుంది. ఇందులో గిన్నిస్ బుక్ లేదు, కానీ ఉంటే అది ఆమెకే సొంతం. వాట్సాప్ లో డిపి మార్చినంత ఈజీగా, డ్రెస్ మార్చేసినంత సులభంగా, భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంది ఈ మాయలేడి. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 40 పెళ్లిలు ఒకరికి తెలియకుండా మరొకరికి చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనన్నట్టుంది ఈ నిత్య పెళ్లి కూతురు. పెళ్ళంటే 100 పంట, మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఒకసారి 3 ముళ్ళు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే పెళ్ళంటే. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే 3 నెలల ముచ్చటే. తలంబ్రాలు పోయించుకున్నామా, డబ్బులు నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగుతుంది ఈ నిత్య పెళ్లి కూతురు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, లగ్న కోటి రాసుకుని మరి దండలు మార్చుకున్నారు. లగ్గమైంది, కాపురం పెట్టారు. అంత సాఫీగా సాగుతుందనే టైంలో ఒక్కసారిగా కిరికిరి. పెళ్ళైన 3 నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. నిత్య పెళ్లి కూతుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేయగా అసలు వ్యవహారం బయటపడింది. విచారణలో పోలీసులే నివ్వెరపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్ళయిందని విచారణలో తేలింది. ఇందులో ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ఆమె బాధితుల్లో చాలా మంది ఉన్నతాధికారులు ఉండటమే. మొత్తం మీద ఇంతమందిని మోసం చేసిన ఆ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.